ఉక్రెయిన్ పై యుద్ధంతో తర్చు వార్తల్లో నిలుస్తున్న రష్యా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. దేశ జనాభా క్షీణిస్తున్న వేళ అనూహ్యమైన ఆఫర్ ఇచ్చారు. 10 మంది పిల్లలను కనే తల్లుల కోసం సరికొత్త ప్రోత్సాహకాలను అందిస్తామంటున్నారు. మదర్ హీరోయిన్ అవార్డుతో పాటు 13 లక్షల రూపాయల నగదును ఇస్తామని తెలిపారు పుతిన్. ఓవైపు కరోనా కల్లోలం, మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం రష్యా జనాభాపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఏడాదిలోనే దాదాపు 100,000 మంది మృతి చెందారు. రోజురోజుకు తరిగిపోతున్న దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని సంచలన ప్రకటన చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పిల్లలను కనాలంటూ మహిళలను కోరారు. 10 మంది పిల్లలను కనాలని, వారంతా సురక్షితంగా ఉంటే 10వ పిల్లాడి తొలి పుట్టినరోజున బంపర్ ఆఫర్ ఇస్తానని వెల్లడించారు. మదర్ హీరోయిన్ పేరుతో 13 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ స్కీమ్ లో కొన్ని షరతులు కూడా విధించారు. పుట్టిన ప్రతి పిల్ల బతకాలని, 10 మంది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. సోవియట్ యూనియన్ కాలంలో ఓ తల్లి 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందికి జన్మనిస్తే వారిని మదర్ హీరోయిన్ అని పిలిచేవారు. ఇప్పుడు తాజా నిర్ణయంతో అప్పటి సోవియట్ ను తలపిస్తున్నారు పుతిన్. రష్యా డెమోగ్రాఫిక్ క్రైసిస్ ను అధిగమించడానికి ఇంతకు మించిన ఆఫర్ లేదంటున్నారు నిపుణులు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇదే చిట్ట చివరి ప్రయత్నమని చెబుతున్నారు. అయితే జనాభా క్షీణతను అరికట్టేందుకు పుతిన్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ వింతగా ఉందనే వాదన వినిపిస్తోంది. మదర్ హీరోయిన్ పథకం కింద 10 మంది పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లికి డబ్బులు అందివ్వడం అనేది దిక్కుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు సామాజికవేత్తలు. 10 మంది పిల్లలను కనే కాలంలోని ఖర్చులను ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బు కోసం 10 మంది పిల్లల్ని పెంచడానికి ఎవరు ముందుకొస్తారంటున్నారు.